ఒక విషయం చెప్పానండి. ఇక్కడ ఇది స్పష్టంగా చెప్పాల్సిన అక్కడ కూడా ఉంది. నిన్న మొన్న కూడా సమర్చినట్టు బయలుతుండే ఆయన నోటికి మొక్కాలి. ఒక్క నిమిషం ఆగ్గా సార్, ఈ చిన్న ముచ్చ కదా చాలా పెద్ద ముచ్చ. ఎందుకంటే పెద్ద చరిత్రనే ఉంది. రాష్ట్రం విడిపోయి 5 ఏళ్ళు అయిందండి. అది విడదీసింది ఇవ్వాలండి పార్లమెంటు. ఇక అది అయిపోయింది, ఫినిష్. మళ్ళీ రివర్స్ కాదు. మిడకాయ తలకాయ మీద ఉన్న ఏ ముఖ్యమంత్రి అయినా ఏ నాయకుడైనా వాళ్ళ ప్రజలకు ఇబ్బంది జరగకుండా వెంటనే హైకోర్టుకి మార్చుకోవాలి, అంతే కదా. 5వ ఏడు గడిచిపోతుంది, ఈ అడవులు విభజన దానికి అర్థం ఉన్నదండి. చంద్రబాబు నాయుడు కొన్ని మెదడు ఉన్నట్ట ఏమనుకోవాలి. ఒకటి. రెండవది, ఏది పడుతుంది మాట్లాడితే చెల్తుందని చంద్రబాబు నాయుడు అనుకున్నాడు. దానికి అడమైన ఓటు రెండు పేపర్లు ఉన్నాయి, వాళ్ళు డబ్బా ఓటు వ్యాన్ కొట్టుడు. అవునండి, అది జరుగుతుంది కదా, చూస్తాను కదా రోజు, ప్రతిరోజు చూస్తాను కదా. అది జరుగుతుంది ఇక్కడ తమాషి. ఇది ఒక డ్రామా అయిపోయింది ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాలలో, పెద్ద కథ అయిపోయింది. ఇది ప్రజలు తెలుసుకుంటారు కదా, చేస్తాం ఆ పని కూడా 100%. దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. మోస్ట్ అన్ఫార్చునేట్. చంద్రబాబు నాయుడు మాట్లాడడానికి ఏమైనా అర్థం పర్థం ఉన్నదండి, తల తోక ఉందా? చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి కదా, బాధ్యత గల వ్యక్తి కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే డిసెంబర్ నాటికి మేము వెళ్ళిపోతాము, మేము సిద్ధంగా ఉన్నాం వెళ్ళడానికి అని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేశారు. మేము అఫిడవిట్ ఫైల్ చేసినాం. వీళ్ళు ఆంధ్రాకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, ఇక్కడనే ఉండొచ్చు, ఈ భవనంలోనే 2 కోర్టు జరగచ్చు, కోర్టు సపరేట్ చేయండి సరిపోతుంది మాకు, వాళ్ళు నిలగొట్టకనే మేము ఫైల్ చేసినాం. మా అఫిడవిట్, వాళ్ళ అఫిడవిట్ రెండు చూసుకొని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటంటే డిసెంబర్ వరకు వాళ్ళు పోతామన్నారు కదా. గవర్నమెంట్గా ఇచ్చింది అఫిడవిట్, చంద్రబాబు నాయుడు వ్యక్తి కాదు కదా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చింది అఫిడవిట్. ఎవరికి? సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకు ఇచ్చి బాధ్యత గల గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఆ లోపల అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు కావచ్చు. అందువల్ల 1 జనవరి నుంచి 2 కోర్ట్స్ షాల్ బికమ్ ఫంక్షనల్ అని జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ను ఇంప్లిమెంట్ చేయాలి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కదా, లేకపోతే కాన్స్టిట్యూషనల్ బ్రేక్డౌన్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర వేరే ఉపాయం లేదు, ఇక తత్తుకుండా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్రపతి నోటిఫై చేయాలి, దానికి పద్ధతి ఉంది, ఆ ప్రొసీజర్లో చేసేసారు. డిసెంబర్ లోపల నేను వెళ్ళిపోతాను, అఫిడవిట్ వేసిన మనిషి ఎందుకు తయారు చేయలేదు కోర్ట్ హాల్స్? ఎందుకు వేసినాం మరి అఫిడవిట్? ఏం కారణం? ఇలా ఎవరి మీద పెడుతున్నావు భజనం? ఇది అడవుడా, నువ్వే అంటే డిసెంబర్ పోతా అని కోర్టు ఎక్కడ అడవుడిగా విభజించినట్టండి? విభజించింది కేంద్ర ప్రభుత్వం కాదు, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా విభజించింది. దాన్ని నోటిఫై చేసింది కేంద్ర ప్రభుత్వం అంతే. సుప్రీంకోర్టు తీర్పులో ఏది ఉందో అదే నోటిఫై చేసింది, దానికి భిన్నంగా ఏం చేయలే. అప్పుడు నువ్వు కేంద్రం మీద ఎట్లా ఆరోపణ పెడతావు? అంటే నీ ఇష్టమా? నువ్వు చెప్పిన దాని పెద్ద కలర్ రీచ్మన్ కలర్ రాసే పేపర్లు ఏం చేస్తావా డ్రామా? ఏంది, వాట్ ఈజ్ యువర్ ఐడియా? ఎవరిని బ్లఫ్ చేస్తావు?